हेलो फ्रेंड्स, वेलकम टू बिंदुश्री किचन। इवाल्टी मन रेसीपी पानीपूरी। नेनु चेसिन ई रेसीपीनी मीरु फालो अयिते इंकेप्पुडु कूडा बयट पानीपूरी तिनरु, अंत टेस्टीगा उंटुंदी। मरी मनं ई पानीपूरी रेसीपीनी चूद्दामा। इक्कड नेनु पूरी चेयडं कोसं ओक कप्पु केसरी रव्वनि तीसुकुंटुन्नानु। केसरी रव्व अयिते चाला फैन गा उंटुंदी। बांबे रव्व काकुंडा इला केसरी रव्व वाडि चूडंडि। దీంట్లో 2 స్పూన్ల మైదా వేసి చిటికెడు వంట సోడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మొత్తాన్ని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో పిండిని తయారు చేసుకోవాలి। రవ్వని కలుపుతూ కొద్దిగా నీళ్ళని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి। చపాతీ పిండిలా కాకుండా ఇది కొద్దిగా పల్చగా ఉండాలి। పిండిని ఇలా మెత్తగా కలుపుకొని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసి వెట్ క్లాత్ ని కవర్ చేసి హాఫ్ an hour పక్కకు పెట్టుకోవాలి। అరగంట తర్వాత పిండిని ఇలా ఒకసారి కలిపి పూరీలు చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని దీన్ని పెద్ద చపాతీలా చేసుకోవాలి। इला चपाती साइज चेसुकुन्नाका पूरी साइज की सरिपड़ा इला एदैना मोल्ड नी तीसुकोनी चिन्न चिन्न पूरीलनी रेडी चेसुकोवाली। वीटन्नितिनी ओके सारी रेडी चेसुकोनी वेडैना आयिल लो ओक्कोक्कटी वेस्तू फ्राई चेयाली। पूरीलु चेसुकुने अप्पुडु वीटिनी सन्नगा चेसुकुन्नामंटे आयिल लो वेयगाने इला पोंगुतायी। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసి కలర్ చేంజ్ అయ్యాక అన్ని పూరీలను కూడా ఇలాగే చేసుకోవాలి। ఇక్కడ నేను 50 పూరీస్ ని హాఫ్ an hour లో చేశాను। దీంట్లో కొన్ని పొంగకుండా అలాగే ఉన్నాయి, కానీ మిగతావన్నీ బాగా వచ్చాయి। ఇలా అన్ని పూరీలు చేసి పక్కకు పెట్టుకోవాలి। ఇక్కడ పానీపూరి మసాలా కోసం నేను yellow బటానీ తీసుకున్నాను। వీటిని 6 గంటల పాటు నానబెట్టి కుక్కర్ లో వీటిని తీసుకొని దీంట్లో 1 స్పూన్ పసుపు 2 స్పూన్ల ఉప్పు వేసి వీటిని ఉడికించాలి। మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించి బటానీని ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి। ఒక pan లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ని వేసి 1 నిమిషం వీటిని ఫ్రై చేయాలి। ఫ్రై అయిన ఆనియన్స్ లో 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ల చిన్న మసాలా వేసాను। చిన్న మసాలాతో ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది। 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। దీంట్లో 2 టమాటాలను చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో టమాటాకు సరిపడా ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి। బటానీలో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి దీంట్లో ఎక్కువగా పట్టదు। 2 నిమిషాలు టమాటాను ఉడికించుకొని ఇది కొద్దిగా మెత్తగా అయ్యాక దీంట్లో ఉడికించి పెట్టుకున్న బటానీని యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి కలిపేసి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। ఈ పానీపూరి మనం బయట తినే పానీపూరి కంటే చాలా టేస్టీగా ఉంటుంది। 1/2 కప్ పానీపూరి వాటర్ ని యాడ్ చేసి 2 నిమిషాలు ఉడికించామంటే పానీపూరి రగడ రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర్, పుదీనా వేసుకొని కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేయాలి। వీటన్నిటిని పేస్ట్ లా చేసుకొని ఇక్కడ నేను 1 లీటర్ వరకు నీళ్ళని ఒక బౌల్ లో తీసుకున్నాను। దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ ని యాడ్ చేసి దీంట్లో 1 స్పూన్ బ్లాక్ salt, టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ చాట్ మసాలా,
హాఫ్ స్పూన్ పానీపూరి మసాలాని యాడ్ చేశాను. ఒక నిమ్మకాయ కట్ చేసి దీంట్లో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పులుపు కోసం చింతపండు బదులుగా నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల వాటర్కి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇలా మీరు కూడా వీటన్నిటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పానీపూరిని ఇంట్లోనే హ్యాపీగా తినేయచ్చు. నేను చేసిన ఈ పానీపూరి రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రెసిపీతో కలుద్దాం.